కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం కొండూరు మండలం మునగపాడు గ్రామ పాదయాత్రలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజల ముంగిటకు వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేనిపై ఫైర్ అయ్యారు. దేవినేని ఉమాకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందని, పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల గురించి నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అధికార దాహం, పదవి వ్యామోహం ఉన్న మానసిక రోగి దేవినేని ఉమా అన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల్లో అవినీతి ఇళ్ల స్థలాల మెరక కోసం మట్టి తవ్వకాల్లో అవినీతి అని నిరంతరం అబద్ధాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్న దేవినేని ఉమా తప్పుడు రాతలు రాస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణులకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు జడ్పీటీసీ అభ్యర్థి జక్రధర్రావు, మాజీ జడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య, సొసైటీ అధ్యక్షులు చుండ్రు విష్ణువర్ధన్ రావు, గ్రామ కన్వీనర్, మాజీ శాసనసభ్యులు అప్పసాని సందీప్, మండల నాయకులు, స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఆ పత్రికకి అవినాభావ సంబంధం. సోదర సమానులు ఇద్దరు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి. అతనిని ఓడించిన కక్ష దుఃఖ మొత్తం పశ్చిమ కృష్ణ అని రాస్తాడు. నిన్నటికి నిన్న మైలవరం పట్టణంలో 3 కోట్ల రూపాయలు ఆసుపత్రికి నిధులు తీసుకొచ్చి 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా కొత్త భవన నిర్మాణానికి 3 కోట్లతో శంకుస్థాపన, గర్ల్స్ హై స్కూల్ కూలిపోయే స్థితిలో ఉంటే కొత్త గర్ల్స్ హై స్కూల్ 2 కోట్ల 29 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి రెండింటికి శంకుస్థాపన చేస్తే మీరు నమ్మరు. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, ఒక్క ముక్క, ఇంత చిన్న ముక్క కూడా అభివృద్ధి కార్యక్రమం మొదలెక్కాడని చెప్పి రాయల. అదే దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్కడో కూర్చొని కృష్ణ ప్రసాద్ పులిగి చెట్లు, ఒకడు పులుగు చెట్లు అని రాస్తాడు, ఒకడు పులిగి చెట్లు అని రాస్తాడు. అదే మా కులపత్రిక ఈ ఆంధ్ర వేశ్య 2010లో రాసిన పత్రిక ఇప్పుడే ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. 2010లో ఏమని రాశాడు, అసలు ఇక్కడ పులిగి చెట్టు అనేది లేదు, పులిగి చెట్టు అంతరించిపోయింది. పులిగి చెట్టు ఎక్కడ 30 కిలోమీటర్ల 40 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి కొండపల్లి కళాకారులు బొమ్మలు చేయడానికి నానా అవస్థలు పడతా ఉన్నా. ఇంటికి పిలిచి నేను మైలవరం నడిపోతున్న మీటింగ్ పెడతా, నువ్వు కూడా రా. ఎవరు నాకు డబ్బులు ఇచ్చారో నువ్వు చూపించు, నిరూపించు. నేను నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి అవతలకి వెళ్ళిపోతా. అదే కనుక ఏమీ జరగకపోతే నువ్వు నోరు మూసుకొని పక్కకు పో అంటే అదేమీ లేకుండా సిగ్గు లేకుండా రోజు మళ్ళీ పదే పదే అబద్ధాలు. మా కులపత్రిక ఒకటి ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని 3 రోజుల క్రితం రాశాడు 100 కోట్ల రూపాయలు వసంత కృష్ణ ప్రసాద్ అవినీతి చేశాడని. మీ ఊర్లో 200 ఎకరాలు కొంటే 60 కోట్లు అయి ఉంటది. అట్లాగే నియోజకవర్గం అంతా కలిపితే కూడా అంటే 100 కోట్ల అవినీతి చేశాడు, ఇక్కడ భూములు కొట్టేశాడని. మొన్నటికి మొన్న తెలుగుదేశం నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమనంటే 30 లక్షలు పెట్టి భూములు కొన్నారు, అక్కడ 10 లక్షలు కూడా చేయవు ఆ భూములని. నేను మునగపాడు సోదరులు ఒకటే అడుగుతా ఉన్నా, మీ దగ్గర అంట నేను 10 లక్షలు కూడా చేయిన భూముల్ని 10 లక్షలు నేను లంచం తీసుకొని 30 లక్షలు కొన్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజమా కాదు? మాజీ మంత్రి గ్రామంలోకి వచ్చినప్పుడు మీరే తేల్చి చెప్పండి. మేమెవరున్నా మీ దగ్గర లంచాలు తీసుకున్నావా, లేకపోతే తీసే నాయకులు ఎవరన్నా తీసుకున్నారా? ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి. ఈ ఊరి పొలాలు పనికే రావు, 10 లక్షలు కూడా చేయమని చెప్పి 1కి 100 సార్లు ప్రతి గ్రామం తిరిగి మునగపాడు, సున్నపాడు, గడ్డమండుకు సంబంధించిన ఈ భూములన్నీ కూడా అవినీతి జరిగినాయని, కేవలం 10 లక్షలు కూడా విలువ చేయమని చెప్పి చెప్తున్న వ్యక్తికి మీరే సమాధానం చెప్పుకోండి. మీ భూములు 30 లక్షలు చేస్తాయో లేదో మీరే గ్రామంలోకి వచ్చినప్పుడు అడగవలసిందిగా కోరుకుంటూ ఎంపీటీ సభ్యుడు శ్రీనివాస్ మండల చేతయ్య అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈ సంవత్సర కాలంలో మా జనాభా 1484 మంది ఉంటే 1589 పథకాలు మా ఊరికి వచ్చినాయి. లబ్ధిదారులు 1589 లబ్ధిదారులు మా ఊరికి వచ్చినాయి. ప్లస్ ఈ జనా ఈ పెన్షన్ 210 మందికి ఇచ్చాం, జగనన్న పేదోడు 17 మందికి ఇచ్చాం, బాబు నేత్రం 27 మందికి ఇచ్చాం, వాహన మిత్రం 26 మందికి ఇచ్చాం, అమ్మఒడి 225 మందికి ఇచ్చాం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన 31 మందికి ఇచ్చాం, పాస్టర్స్ ఇద్దరికి ఇచ్చాం, జగనన్న తోడు లబ్ధిదారులు 20 మందికి ఇచ్చాం, డోకల అక్క చెల్లెమ్మకు 40 గ్రూపులకు 400 మందికి ఇచ్చాం,
జగనన్న చేయూత ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ 40 సంవత్సరాల దాటిన మహిళలకు 62 మందికి ఇచ్చాం. రైతు భరోసా 280 మందికి ఇచ్చాం. ఫేజ్ 1 లో ఇచ్చాం, ఫేజ్ 2 లో 280 మందికి ఇచ్చాం. 1,50,32,49 డబ్బులు మన గ్రామానికి నిధుల రూపంలో సంక్షేమ పథకాల రూపంలో మంజూరైనాయి. అదిగాక సొసైటీ బిల్డింగ్కి 25 లక్షలు, అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయానికి 40 లక్షలు, రైతు భరోసా కేంద్రానికి 22 లక్షలు, ఆరోగ్య కేంద్రానికి 15 లక్షలు, తర్వాత పంచాయతీ శాఖ వారి రోడ్లతో ఎస్సీ కాలనీలు వేసింది 18 లక్షలు, సిమెంట్ రోడ్లు వేసాం 24 పక్క నివేశ స్థలాలు మంజూరైనాయి, 23 పక్క గృహాలు మంజూరైనవి, 8 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరైన నిధులు 20 లక్షలు ఒక సంవత్సరం కాలంలో.